సో ఇప్పుడు మాకు స్పెషలైజేషన్ ఇచ్చారు సైబర్ సెక్యూరిటీ కూడా ఒక ఆప్షన్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ ఏం చేయాలి తీసుకోవచ్చా తీసుకోకూడదా అందరూ ఏఐకి వెళ్ళిపోతారు కదా మీరు బ్లాక్ చైన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఓకే ఇప్పుడు స్పెషలైజేషన్ సెలెక్షన్ అనేది ఎప్పుడైనా సరే మన ఇంట్రెస్ట్ బట్టి అనేది చూసుకోవాలి లేదా రెండోది మనకి ఏ ఫ్యాకల్టీ అయితే మార్కులు ఎక్కువ వేస్తారో అలాంటిది తీసుకుంటుంది జనరల్గా ఏ కాలేజీలో అయినా జరిగే పద్ధతి కానీ ఇప్పుడు మీరు ఇంకా ఎర్లీ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు ప్రతి ఒక్క దాని గురించి ముందర కాసేపు గూగుల్ చేసి అసలు అదేంటో అనేది చూడాలి కానీ ఇప్పుడు గూగుల్లో మనం చూడంగానే ఫస్ట్లో మనకి ఏం కనిపిస్తాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అబ్బో ఒక క్రిష్ సినిమా మాదిరి ఒక సెట్టింగ్ రితిక్ రోషన్ ఇట్లా జుప్ జుప్ అనడం ఫ్యూచర్ చెప్పడం ఇట్లాంటివి హడావుడి హడావుడి అంతా కనిపిస్తాయి లేదా రోబోట్స్ కనిపిస్తాయి మెషిన్ లెర్నింగ్ అంటే మళ్ళా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఉంటాయి సైబర్ సెక్యూరిటీ అనగానే ఏకంగా ఒక్కొక్కడు ఇది హ్యాక్ చేసి పడేసి మొత్తము ఏంటి ఒక గూగుల్ని హ్యాక్ చేసేసిన రేంజ్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వీడియోలు కానీ ఏదన్నా కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి అదంతా సినిమాల వరకే ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో కూడా అంతే ఆడేదో టామ్ క్రూజ్ ఒక పెన్ డ్రైవ్ మీద ఇట్లా ఫోన్ పెట్టంగానే అందులో డేటా అంతా వచ్చేస్తుంది అంతా హడావిడి రియాలిటీ ఇస్ డిఫరెంట్ అలాంటి సాఫ్ట్వేర్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి కానీ అవి ఇన్ అ వెరీ బడ్డింగ్ స్టేజ్ గ్రాఫిక్స్లో ఎలా చూపించేస్తారు పైగా మనం బెజవాడ వాళ్ళం అందులో కేఎల్యూ వాళ్ళం మనకు సినిమాల మీద చాలా ప్రేమ ఎక్కువ దాంతో మనం మోస్ట్లీ ఇందులో ఇలా ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోదాం లేకపోతే ఇలా ఉంది కాబట్టి సైబర్ సెక్యూరిటీకి వెళ్ళిపోవచ్చు ఇట్లా అనుకుంటూ ఉంటారు సో దీని గురించి ఇప్పుడు నన్ను నువ్వు స్పెసిఫిక్గా సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడమన్నావు కాబట్టి నేను దాని గురించి చెప్తాను సో నేను ఒక బిగ్ ఫోర్ ఫర్మ్ డెలాయిట్ అనే దాంట్లో నేను ఒక సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ నేను పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ సెక్యూరిటీ గురించి కన్సల్టేషన్ ఇస్తూ ఉంటా అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి వద్దాం ఇప్పుడు ఇంటర్నెట్లో రోజు మనం ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడతాము లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒక స్టేటస్ లాగా అప్డేట్ చేస్తాం ఇవన్నీ ఒకచోట ఎక్కడో స్టోర్ అవుతున్నాయి వర్చువల్గా నీ ఇంట్లో నీ సిస్టంలో కాకుండా ఇంకో చోట ఎక్కడో లాస్ ఏంజల్స్లోనో లాస్ వేగస్లోనో ఫన్ ఫ్యాక్ట్ ఎక్కడో అక్కడ స్టోర్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఆ డేటా బయటికి వచ్చేస్తే వచ్చే సమస్యలు ఏంటి దాన్ని మొత్తం కాపాడడాన్నే మోస్ట్లీ డేటాని కాపాడడం కోసం మన బిజినెస్ లైవ్ ఉండడం కోసం సైబర్ సెక్యూరిటీ అనే ఫీల్డ్ వచ్చింది ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనే దాన్ని హారిజాంటల్ అంటారు మిగిలిన స్పెషలైజేషన్స్నివి డేటా అనలిటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వీటన్నిటిని వర్టికల్స్ అంటారు అంటే ఇవన్నీ ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ ప్రతి దాంట్లో ఉంటుంది నీకు ఇంటర్నెట్ ఉన్నంతకాలం సెక్యూరిటీ అనేది ఇచ్చి తీరాల్సిందే అండ్ ఇప్పుడు సెక్యూరిటీ అనేది ఎందుకు ఇవ్వాలా అది ఏమైనా పోనీ చీప్ అనుకుంటే అది కాదు బాగా కాస్ట్లీ సెక్యూరిటీ అనేది ఒక కంపెనీని సెక్యూర్ చేయడానికి నేనే మిలియన్స్లో ఛార్జ్ చేస్తాను ఆ క్లయింట్స్ని సో ఇప్పుడు అలాంటి దానికి ఎందుకు అంత డిమాండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫేస్బుక్ ఉంది అందులో అన్ని నువ్వు పబ్లిక్ పెట్టుకుని పోయావు రేపు పొద్దున నీ ఫేస్బుక్ ఐడి కనుక్కోవడం పెద్ద కష్టం కాదు మాధవ్ pvl@gmail.com ఏదో ఉంటుంది మాక్సిమం అంతకుమించి ఇంకేం ఉండదు ఇప్పుడు సాధారణంగా ప్రతి మనిషి పాస్వర్డ్ ఏం పెడతాడు మనలాంటి వాళ్ళు అయితే ఏమంటారు మన అమ్మ పేరో నాన్న పేరో లేదా స్కూల్ పేరో కాలేజ్ పేరో దాని కాంబినేషన్లో ఉన్న నీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా ఏదో ఒక ఒక లక్ష అటెంప్ట్లు వేస్తే ఒకటం తగిలేస్తుంది లక్ష అనేది నీకు చెప్పడానికి మాన్యువల్గా చేయడానికి ఇట్స్ లైక్ ఇట్ విల్ టేక్ సమ్ 3-4 ఇయర్స్ టైం కానీ ఒక కంప్యూటర్ చేయాలంటే మ్యాక్సిమం ఒక 5 నిమిషాల్లో చేసేస్తుంది అది ఇప్పుడు నీ డేటా నీ పర్సనల్ డేటా
తిప్పి తిప్పి కొడితే ఈ కాంబినేషన్ లోనే ఉంటది నీ పాస్వర్డ్ అనేది. నీ పాస్వర్డ్ నీ పర్సనల్ డేటా కాంబినేషన్ లోనే ఉంటది ఎప్పుడు. అంత కావాలంటే చెక్ చేసుకో. ఇప్పుడు ఒకసారి నాకు చెప్పక నీ పాస్వర్డ్ ఊహించుకో. నీ పాస్వర్డ్ ఏదో ఒకటి రిలేటెడ్ లోనే ఉంటది. రిలేటెడ్ గా లేకుండా అయితే ఉండదు. ఏ మనిషి అయినా ఖచ్చితంగా ఇలానే వాడి ఫేవరెట్ టీవీ షో మిస్టర్ బీన్ 1 2 3 అని కూడా పెడతారు కొంతమంది. దొరికారు నాకు అలాంటి వాళ్ళు. సో ఇదంతా ఉన్నప్పుడు ఇదంతా ఈ డేటా నువ్వు బయట వాళ్ళకి ఎలా ఇస్తున్నావు? నువ్వు నీ ఫేస్బుక్ లో పెట్టడం, ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, స్నాప్చాట్, వాట్సాప్, ఎక్కడో అక్కడ పబ్లిక్లీ నువ్వు డిస్క్లోజ్ చేస్తున్నావు ఈ డేటాని. దీని నుంచి కాంబినేషన్స్ లో చేసి నీ పాస్వర్డ్ కనుక్కోవడం అనేది పెద్ద కష్టం కాదు, చాలా ఈజీ. పోనీ ఇప్పుడు మాధవ్ పీవీఎల్ ఇప్పుడే నువ్వు యూట్యూబ్ ఛానల్ ఏదో స్టార్ట్ చేసావు, 100 సబ్స్క్రైబర్స్ ప్లస్ ఉన్నారు, నీకు ఎర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్ లో నీకు డబ్బులు పడినప్పుడు నీ యూట్యూబ్ దాంట్లో నీ అకౌంట్ లో గనక నేను డబ్బులు తీసేసాను అనుకో, అప్పుడు నీకు బొక్కేగా నీ పాస్వర్డ్ కనుక్కుని. అదే కాన్సెప్ట్ లో ఇప్పుడు హ్యాకర్లు అనే వాళ్ళు కూడా చేసేది ఇదే. ఇప్పుడు మాధవ్ నీకు 100 సబ్స్క్రైబర్లు ఉన్న నీకే బొక్క అయితే 100,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మానిటరీ యూట్యూబ్ వాడు ఏదైతే పే చేస్తున్నాడో అది పోతుందా? ఇదన్నిటి అందుకని సైబర్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది అన్నమాట. ప్రతి 30 రోజులకి పాస్వర్డ్ మార్చండి. ఇది ఏదో సినిమా, ఇది ఇజమ్ సినిమాలో అంటాడు కదా, అందుకే ఆధార్ కార్డులు పాన్ కార్డులు దగ్గర పెట్టుకోండి. ఆ రేంజ్ లో ప్రతి 30 రోజులకి పాస్వర్డ్లు మార్చండి. ప్రతి పాస్వర్డ్ లో ఒక చిన్న లెటర్, ఒక పెద్ద లెటర్, ఒక బుజ్జి లెటర్ ఇలా కాంబినేషన్ లో పెట్టండి అంటాడు. దీన్నంతా ఇదంతా ఇప్పుడు నేను నీకు ఏదైతే చెప్తానో దీన్ని కన్సల్టింగ్ అంటారు. సైబర్ సెక్యూరిటీలో మోస్ట్లీ చేసేది ఇదే. బీటెక్ లో ఇప్పుడు మా స్పెషలైజేషన్ మీకు చెప్తారా? స్పెషలైజేషన్ లో మీకు మాక్సిమం చెప్తే గిప్తే అంటే మీకున్న నాలెడ్జ్ బేస్ బట్టి ఏమంటారు, డేటా ప్రొటెక్షన్ అంటారు, డేటా లాస్ అండ్ ప్రివెన్షన్ అంటారు, ఓవాస్ టాప్ 10 అంటారు, OWASP అది ఉంటుంది, అలా ఉంటాయి. ఇంకోటి కొన్ని ఎథికల్ హ్యాకింగ్ టూల్స్ ట్రిక్స్ అని చెప్పి చెప్తారు. ఆబ్వియస్లీ మీకు చెప్పే అన్ని అవుట్డేటెడ్ ట్రిక్స్, కరెంట్ మార్కెట్ లో ఉన్న ట్రిక్స్ ఎవరు చెప్పరు, ఎందుకంటే ఎవరికి రావు. కానీ ఈ అవుట్డేటెడ్ ట్రిక్స్ వల్ల ప్రతి ఒక్క కంపెనీకి చాలా ఉపయోగం, ఎందుకంటే ముందర బేసిక్ లెవెల్లో వాళ్ళు అన్ని క్లోజ్ చేసుకుంటేనే తర్వాత వాటికి వెళ్తారు. ఇలా చేసుకోకుండా ఊరికే ఏమంటారు నా కంపెనీకి సెక్యూరిటీ అక్కర్లేదు, ఇది అక్కర్లేదు అంటే మొత్తానికే మోసం వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఇంకేమున్నాయి స్పెషలైజేషన్ చెప్పు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, గేమింగ్ ఉంది. ఇప్పుడు గేమింగ్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని ఉంటాయి, వాటిల్లోకి నువ్వు ఎంటర్ అవ్వాలి అన్నా నీకు అక్కడ ఒక సైబర్ సెక్యూరిటీ పర్సన్ ఉండాల. ఇప్పుడు ఐటీలో రెసిషన్లు వస్తూ ఉంటాయి, ఉద్యోగాలు పోతున్నాయి, అయిపోతున్నాయి, అయిపోతున్నాయి అంటూ ఉంటారు జనాలు. ఎప్పుడు పోయినా సెక్యూరిటీ వాడిని మాత్రం తీరు. కంపెనీ బయట ఉన్న సెక్యూరిటీ గార్డు, కంపెనీ లోపల ఉన్న సెక్యూరిటీ కన్సల్టెంట్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా కంపెనీకి బొక్క, క్లయింట్కి బొక్క. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట సైబర్ సెక్యూరిటీ అనేది. పైగా దీని గురించి ఎక్కువ కష్టపడాల్సినది కూడా లేదు, కామన్ సెన్స్. మనం ఈ పని చేసే ముందర ఇది చెయ్యొచ్చా లేదా అనే ఒక ఆలోచన ఉంటే చాలు, దాన్నే సైబర్ సెక్యూరిటీ అనేస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నీ ఇంటి చుట్టూ గోడ కట్టడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. నీ ఇంటి చుట్టూ గోడని నువ్వు ఫిజికల్ సెక్యూరిటీ అంటావు. నీ ఇంటి లోపలికి గోడ పడితే అక్కడ రావడానికి లేదు. కంప్యూటర్ చుట్టూ గోడ కడితే దాన్ని ఫైర్ వాల్ అంటారు. ఎవడ పడితే నీ కంప్యూటర్ యాక్సెస్ చేయడానికి లేదు.
ఇప్పుడు నీ ఫేస్బుక్ అకౌంట్ చుట్టూ లేదా నీ ఇన్స్టాగ్రామ్ నీ యూట్యూబ్ అకౌంట్ల చుట్టూ అటన్నిటి చుట్టూ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఎవడు పడితే ఆడు మాధవ్ పీవీఎల్ అనే పేరుతో ఛానల్ పెట్టకూడదు అని ఉండాలి కదా, అదంతా చూసుకునేది ఒక సెక్యూరిటీ ప్రొఫెషన్. అంటే సబ్జెక్ట్స్ ఏముంటాయి మాకు చూపిస్తాను, సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే అది మళ్ళా నేను నా అంటే ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పగలను నీకు. అండ్ నథింగ్ లైక్ ఇప్పుడు మీ కాలేజ్లో మీకు చెప్పే పద్ధతులు ఏంటి అనేది మనకి ఐడియా లేదు. సింపుల్గా ఒక పెయింట్లో నీకు సరదాగా చూపిస్తా. సైబర్ సెక్యూరిటీలో మనకు మొత్తం మూడు ఉంటాయి, డిపి అంటారు ఒకటి, డిఎల్పి అంటారు ఒకటి, డిఏజి అంటారు ఒకటి. ఓకే, ఈ మూడిట్లు డిపి అంటే డేటా ప్రొటెక్షన్, డిఎల్పి అంటే డేటా లాస్ అండ్ ప్రివెన్షన్, డిఏజి అంటే డేటా యాక్సెస్ గవర్నెన్స్. డేటా ప్రొటెక్షన్ అంటే నీ ఇప్పుడు ఫేస్బుక్ అనే కంపెనీ ఉంది, అది యుఎస్లో ఉంటుంది, ఇండియాలో వాడు వాడుకోవచ్చు, యూరోప్లో వాడు వాడుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు వాడుకోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఇండియాలో ఉన్న నీ డేటాని ఫేస్బుక్ కాడ కాపాడాలి, యుఎస్లో ఉన్న వాడి డేటాని కాపాడాలి, యూరోప్లో ఉన్న వాడి డేటాని అందరిది కాపాడాలి కదా. నేను యుఎస్ కంపెనీని, యుఎస్ ఒకటే కాపాడతా, మిగిలిన వాళ్ళందరూ పక్క పోండి అని అనలేడు కావాడు. అలాంటప్పుడు డేటా ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అంటే ప్రతి కంట్రీలో ఉన్న సైబర్ లాస్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఈ లా మిస్ అయితే ఎంత పెనాల్టీ కట్టాలి, దీని మధ్యలో వచ్చే గ్యాప్ అసెస్మెంట్ ఏంటి, ఇదంతా జరిగేది డేటా ప్రొటెక్షన్లో. డేటా లాస్ అండ్ ప్రివెన్షన్ అంటే ఇప్పుడు నీ కంప్యూటర్లో నుంచి డేటా బయటికి ఎలా వెళ్ళచ్చు, ఇదర్ నువ్వు ఇంటర్నెట్లో పెట్టడం లేదా నీ కంప్యూటర్లో ఎవడో పెన్ డ్రైవ్ పెట్టి డేటా లాగేయడం, అంతే కదా. సో దాన్ని ఇప్పుడు ర్యాన్సమ్ వేర్ అటాక్లని, ఇవన్నీ ఏది మా ఇది జాంబీ అటాక్లని ఇట్లాంటి అన్ని వస్తా, వాటన్నిటిలో ఏంటంటే నీ నీకు తెలియకుండా నీ డేటా వెళ్ళిపోతుంది. దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే నీ సిస్టంలో ఎవడు పడితే వాడు పెన్ డ్రైవ్ పెట్టడానికి వీలు లేదు, నీ వైఫైకి ఎవడు పడితే వాడు కనెక్ట్ అవ్వడానికి వీలు లేదు, మల్టీ అథెంటికేషన్, ఇప్పుడు మల్టీ ప్రాసెస్ అథెంటికేటర్ అని వచ్చింది కదా, ఫోన్కి ఓటీపీ వస్తుంది, నువ్వు పాస్వర్డ్ కొడతావు, కొన్నిసార్లు ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, మల్టీ లెవెల్ సెక్యూరిటీ, ఇవన్నీ కొన్ని కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ మార్కెట్లో కాస్ట్లీ టూల్స్, మనకి మోస్ట్లీ ఇప్పుడు నువ్వు కాలేజ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీకు అన్ని చిన్న చిన్న టూల్స్ లాంటి బర్ప్ సూట్, ఇంకోటి ఏంటిది ఎస్క్యూఎల్ ఇంజెక్ట్ నేమ్స్ రాయనా, సంథింగ్ లైక్ బర్ప్ సూట్, అంటే ఇప్పుడు ఈ పేర్లన్నీ నేను రాశాను అనుకో, తెలివైన వాడే ఇది గూగుల్ చేసేసి దీన్ని వాడడం ఎక్స్టెంట్ వరకు వాడడం నేర్చుకుని కాలేజ్ క్యాంటీన్ హ్యాక్ చేసి పడేసాడు అనుకో, ఫ్రీ ఫుడ్ అందరికి. ఎస్క్యూఎల్ మ్యాప్ లేదా ఎన్ మ్యాప్ ఇట్లా ఏవో ఉంటాయి టూల్స్, ఓవాస్ప్ టూల్స్ అని కొడితే వస్తాయి. లిటరల్గా వీటిల్లో ఏది ఉన్నా కూడా మీ కాలేజ్ సెక్యూరిటీని టెస్ట్ చేయొచ్చు, కానీ ఇది లీగల్గా అయితే అంటే కాలేజ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీరు దాని మీద చెయ్యాలి. ఊరికే ఇప్పుడు ఏమో నేను టూల్ పేర్లు చెప్పేసాను కదా అని పొరపాటును చేస్తారనుకో, బొక్కలు దాస్తారు, ఆ రిస్క్లోకి వెళ్ళమాక. అలాగే ఇదంతా జస్ట్ నాలెడ్జ్ పర్పస్ అంతే. అంటే ఈ టూల్స్ పేర్ల వరకే చెప్పా, వీటిని వాడడం మళ్ళా కష్టమే లేదు, బుర్ర పెట్టాలి దానికి, ఊరికే వాడలేరు ఎవరు. సో ఇవన్నీ డేటా ఇప్పుడు ఇప్పుడు పెయిడ్ టూల్స్ ఉంటాయి కొన్ని కాస్ట్లీ, లైక్ క్యాస్బీ అని, ప్రూఫ్ పాయింట్ అని, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ వాటన్నిటితో మనం డేటా లాస్ అవ్వకుండా ఎలా చేయగలం అనేది డిఎల్పి అన్నమాట. నెక్స్ట్ డేటా యాక్సెస్ గవర్నెన్స్. యాక్సెస్ అంటే ఏంటి, ఇప్పుడు నీకు ఒక డేటాబేస్ ఉంది,
ఆ డేటాబేస్ లో ఉన్న డేటాను ఎవరెవరు చూడగలరు? ఇప్పుడు నీ కంప్యూటరే ఉంది, నువ్వు లాగిన్ ఐడి పాస్వర్డ్ కొట్టి నీ దాంట్లోకి వెళ్తున్నావు కదా. ఇప్పుడు నేను నీ డేటా చూడలేనుగా, నాకు నీ ఐడి పాస్వర్డ్ ఉంటేనే చూడగలను, లేదా నువ్వు నాకు చూపిస్తే నేను చూడగలను. అదే ఒక నెట్వర్క్ లెవెల్ ఏంటి, ఒక్కొక్కళ్ళకి ఒక ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి బాబు నువ్వు యాక్సెస్ చేసుకోరా అంటాం, దాన్ని డేటా యాక్సెస్ గవర్నెన్స్ అంటారు. ఇది రెండు రకాలైన డేటాల మీద చేస్తారు. ఒకటి స్ట్రక్చర్డ్ డేటా, ఇంకోటి అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇదేంటి మళ్ళీ ఏఐ లోకి వెళ్తుంది. చూసావా వచ్చేసింది ఏఐ. అదే మళ్ళీ ఏఐకి వస్తుంది అంతే. సెక్యూరిటీ అంటే అన్ని ఉంటాయి ఇందులో, ఎవ్రీథింగ్. కాకపోతే ఏఐ లో నువ్వు ఈ డేటాతో ఎలా ఆడుకుంటావు అనేది ఉంది, ఇక్కడ ఈ డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తావు అనేది ఉంటది. స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ అంటే ఐడియా ఉంటది కదా. సరదాగా టేబుల్స్ లో ఉన్నదాన్ని స్ట్రక్చర్ డేటా అంటారు. ఏదో ఫోటోనో ఇమేజో ఏది పడితే అది, దాన్ని అన్స్ట్రక్చర్డ్ అంటారు. సో ఇలాంటి డేటా ఇప్పుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్లు ఎన్ని ఉంటాయి, వాటన్నిటిని అన్స్ట్రక్చర్డ్ డేటా అని అంటారు. అవి ఇట్లాంటి ఇప్పుడు చిన్న చిన్న కాలేజీల్లో అంటే మాక్సిమం 1 TB ఆఫ్ డేటా ఉంటుంది, అంతే, టీబీ టెరాబైట్ అంతే. కానీ ఇప్పుడు పెద్ద ఫేస్బుక్ లాంటి కంపెనీలకి 10 ZB ఆఫ్ డేటా, ఏంటి పెట్టాబైట్ ZB అంత ఆ రేంజ్ లో ఉంటాయి. 16 మిలియన్ పెట్టాబైట్స్ ఆఫ్ డేటా ఈ రేంజ్ లో ఉంటాయి అన్నమాట. దాన్ని అంతటిని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఒక సైబర్ సెక్యూరిటీ వాడు కావాలిగా. అంటే ఎవడికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవడికి ఇవ్వాలి? ఇప్పుడు క్లర్క్ కి నేను సీఈఓ వాడే బ్యాలెన్స్ షీట్లు యాక్సెస్ ఇవ్వలేం కదా. సీఈఓకి తెలియదు కదా వాడు వాడి బ్యాలెన్స్ షీట్లు ఎవరెవరికి ఇస్తున్నాడు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఆయనకి 1,25,000 పనులు ఉంటాయి. సో అందుకని వర్క్ డివైడ్ చేసుకుంటా డివైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు కెరియర్ ఆపర్చునిటీస్ చూద్దాం మనం. ఇది సైబర్ బ్లాక్ చైన్ అది కూడా చెప్పాక అప్పుడు కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాం. వెరీ గుడ్, బాగా గుర్తు చేస్తాం. బ్లాక్ చైన్ అంటే ఇప్పటిదాకా దాంట్లో ఎటువంటి ఫ్లా కనబట్టలేదు ఎవరు, అందుకని చెప్పి దాన్ని ఒక తోపుతురం కాన్సెప్ట్ గా ప్రపంచం అంతా చూస్తుంది. దాంట్లో ఏదో ఒక రోజు ఎవడో ఒకడు బగ్ కనిపెట్టాడంటే అది అబ్సల్యూట్ అయిపోతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ మొత్తం అబ్సల్యూట్ అయిపోతుంది ఒక బగ్ వస్తే. వస్తే బగ్ అనేది వస్తే, ఇప్పటిదాకా రాలేదు. అందుకే ప్రపంచం అంతా దాన్ని వాడుతుంది. ఇప్పుడు ప్రతి డేటాని ఒక్కొక్క బాక్స్ లాగా స్టోర్ అవుతా ఉంటది. అలా అయినప్పుడు సింగిల్ లింక్డ్ లిస్ట్ అనే ఉంటారు సి లో అట్లా. సో అదే విధంగా ప్రతి డేటా ఇట్లా బ్లాక్స్ బ్లాక్స్ గా స్టోర్ అయి ఉంటది. ప్రతి బ్లాక్ లో మనకి డీటెయిల్స్ ఉంటాయి, ఆ డేటా ఏంటి, దాని ఓనర్ ఎవరు, దాని డేటా క్రియేటర్ ఎవరు, ఎవరు ఏం చేస్తున్నారు, దాన్ని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అని. ఇప్పుడు ఒకవేళ ఈ డేటాలో ఈ ఫస్ట్ బ్లాక్ లో కనుక ఏదన్నా చేంజ్ వచ్చిందనుకో, ఇక్కడి నుంచి ఈ డేటా దగ్గరికి వెళ్ళదు, ఇంకా కొత్త బ్లాక్ ఒకటి క్రియేట్ అవుతుంది. మళ్ళా క్రియేట్ అయ్యి మళ్ళా ఇక్కడ ఏమేమి మార్పులు ఉన్నాయి అనేది పేరెంట్ నుంచి మళ్ళా ఇంకొక కొత్త చైన్ వస్తుంది అన్నమాట. ఎక్కడికక్కడ చైన్ క్రియేట్ అయిపోతా ఉంటది. ఇప్పుడు నేను మధ్యలో ఈ డేటాని ట్యాంపర్ చేయాలని చూస్తే ఇది మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఈ డేటా ఇలానే ఉంటది, ఇదేం ఎఫెక్ట్ కాదు. ఇది ట్యాంపర్ అయింది అంటే ఇప్పుడు కొత్త చైన్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ డేటా ట్యాంపర్ అయింది అనుకో, ఇంకో కొత్త చైన్ వస్తుంది ఇక్కడ. ట్యాంపర్ అంటే మార్చడం. ఇప్పుడు నీ పేరు బదులు నా పేరు పెట్టేస్తే అది అలా ట్యాంపర్. సింపుల్ ఎగ్జాంపుల్, డేటా డిలీట్ చేశాడు ఆవిడ, నీలాంటి తెలివైన వాడు డేటాని డిలీట్ చేస్తాడు అనుకో, అప్పుడు అప్పుడు కొత్తది ఫామ్ అవుతుంది. ఏముంటది, ఇక్కడ కొత్తది ఫామ్ అయిందిరా బాబు, ఈ డేటా ఇక్కడ డిలీట్ అయింది అని చెప్పి మొత్తం ఎక్కడికక్కడ వస్తా ఉంటది. మెసేజ్ కాదు, డేటా అలా స్టోర్ అయిపోతా ఉంటది. ప్రతి దానికి కొత్త కొత్త చైన్ లాగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ లో నాలాంటి వాడు యాక్సెస్ చేయాలనుకో,
ఈ పర్టిక్యులర్ డేటాను యాక్సెస్ చేయాలంటే నాకు ఈ చైన్ నుంచి అన్న వెళ్ళాలి, ఈ చైన్ నుంచి అన్న వెళ్ళాలి, ఈ చైన్ నుంచి అన్న వెళ్ళాలి ఈ డేటా యాక్సెస్ చేయాలంటే, రైట్? నేను ఇప్పుడు ఈ చైన్ నుంచి వెళ్తే ఈ డేటా దగ్గరికి వెళ్తానా లేదా అనేది డౌట్ఫుల్, ఈ చైన్ నుంచి వెళ్ళినా డేటా దగ్గర నుంచి వెళ్తానా అవుట్ఫుల్, ఈ చైన్ నుంచి వెళ్తే డేటా దగ్గర వెళ్తానా అవుట్ఫుల్, డౌట్. ఇవన్నీ డౌట్లే, కానీ కరెక్ట్ కరెక్ట్ ఏది మనకు తెలుసు, ఇది కరెక్ట్ చైన్. కలర్ మారుద్దాం, ఇది కరెక్ట్ చైన్. ఈ చైన్ లోకి వెళ్ళాలి అంటే నేను ఈ మూడు తప్పు అని తెలుసుకోవాలి. అంటే దీన్ని యాక్సెస్ చేస్తాను, దీన్ని యాక్సెస్ చేస్తాను, దీన్ని యాక్సెస్ చేస్తాను, ఈ మూడింటిని యాక్సెస్ చేసినప్పుడు నాకు తెలుస్తుంది అన్నమాట, ఓకే ఇందులో ఎక్కువ డేటా ట్యాంపర్ అయి ఉన్నది, సో ఈ పర్టికులర్ పాత్ లో వెళ్తే మనం రాంగ్ అవుతాము, సో నేను నెక్స్ట్ దానికి వెళ్తా, ఇది చూస్తా. ఇందులో వెళ్ళినా కూడా అదే ఉంది, కానీ ఇందులోకి వెళ్తే కరెక్ట్ దానికి వచ్చాను నేను, సో ఇది కరెక్ట్ వే. ఏ చైన్ ని పట్టుకుంటే మనకు కరెక్ట్ డేటా దొరుకుతుంది అనేది బ్లాక్ చైన్ అన్నమాట. అలా ఆ మాదిరి ఉంటది. దాని గురించి నేను అనుకోవడం ఒక ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది ఒకటే ఒక అప్లికేషన్, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ. నేను అలా ఎగ్జాంపుల్ కాదు, అంటే సబ్జెక్ట్స్ ఏం చెప్తారు, సబ్జెక్ట్స్ పరంగా ఈ ఈ యొక్క డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఒకటి చెప్తారు, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటది, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని సెక్యూరిటీకి ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు, ఈ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఉన్నాయి ఉన్నాయి, ఇప్పుడు చెప్పా కదా దీంట్లో ఇప్పటిదాకా ఫ్లా కనిపెట్టలేదు ఎవరు, అందుకని చెప్పి దీన్ని బాగా హైప్ ఉన్నది దీనికి. దీన్ని కూడా సబ్జెక్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఏమో మరి కాలేజ్ టు కాలేజ్ మారుంటది. నేను కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు నువ్వు ఏమంటారు లింక్డ్ఇన్ వాటిల్లో చూస్తే దీని మీద అబ్బో ఒక 3-4 నెలల కోర్సులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వేరు, వేరే లెవెల్ అంతే. మన అది కాలేజ్ బట్టి, మనకు మన కాలేజ్ వాళ్ళు ఎంత డీప్ వర్క్ వెళ్తారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు జాబ్స్ లోకి వద్దాం, అయిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు జాబ్ రోల్స్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ ఫీల్డ్ లో షట్ ఏమొచ్చింది, అది సెక్యూరిటీలో ఎప్పుడైనా సరే వీ హ్యావ్ పొజిషన్స్ లైక్ సీసో, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సిఎస్ఓ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ కన్సల్టెంట్ నేను, ఇంకోటి సెక్యూరిటీ డెవలపర్, ఇలా సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఇలా వెళ్తూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏ లెవెల్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు మన జర్నీ, మన అదృష్టం బట్టి. ఇప్పుడు దీనికి నాకు ఒక 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ నేను సిఎక్స్ఓ పొజిషన్ కి వెళ్తాను అన్నది ఏం లేదు ఇక్కడ. దిస్ ఆల్ డిపెండ్స్ అపాన్ నీకు నాలెడ్జ్ ఎంత ఉంది అని. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎత్తనా సెక్యూరిటీలో దేర్ ఆర్ సో మెనీ సర్టిఫికేషన్స్ లైక్ ఏమంటారు మన సిఐఎస్ఏ అని ఉంటది, సిఐఎస్ఎస్పి అని ఉంటది, సిఈహెచ్ అని ఉంటది, అంటే సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్ ప్రొఫెషనల్, ఇదేమో సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, మీలాంటి యూత్ అందరికీ ఇది చేయాలని ఉంటుంది కోరిక. నాలాంటి నన్ను అడిగితే ఈ పైన ఉన్న రెండింటిలో ఫోకస్ చేయడం అనేది గుడ్, అది కాకుండా మనకి ఇంకా ఐఎస్ఓ లీడ్ ఆడిటర్ అని చెప్పి ఉంటాయి. మ్యాథ్ అంటే అదే మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుంది ఇందులో, మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్, ఈ మ్యాథమెటిక్స్ ఉంటుందని ఎవరన్నా చెప్పారా? మామూలుగా ఉంటుందా నిన్ను అడుగుతున్నా. సెక్యూరిటీలో మ్యాథమెటిక్స్ లాగా ఏమి ఉండదు, అంటే పెడతారు కదా మామూలుగా స్పెషలైజేషన్ మ్యాథ్స్, అసలు బ్లాక్ చైన్ సైబర్ సెక్యూరిటీకి అసలు మ్యాథ్స్ అవసరం లేదా? చూడు మ్యాథ్స్ అనేది ఎక్కడైనా అవసరం ఉంటుంది, పర్ముటేషన్ కాంబినేషన్స్ అన్న కాన్సెప్ట్లు ఉంటాయి కదా,
అలాంటి వాడు అవి ఎప్పుడు ఉపయోగపడుతూనే ఉంటాయి ఆ కాన్సెప్ట్స్ మనకి. అది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క థియరీ ఉంటుంది. ఓకే కానీ ఇక్కడ మోస్ట్లీ మిమ్మల్ని నేను అనుకోవడం టెస్ట్ చేసేదంతా టెక్నికల్లీ ఈ మూడు కాన్సెప్ట్ మీద ఉంటాయి, రిస్క్, థ్రెట్, వర్నరబిలిటీ. ఈ మూడు కాన్సెప్ట్స్ మీద ఎక్కువ టెస్టింగ్ అనేది జరుగుతుంది. దీనికంటే వేరే వాటి జోలికి వెళ్తారు లేదా అనేది మనకు తెలియదు. మోస్ట్లీ సెక్యూరిటీ అంటేనే ఈ మూడు, ప్రతి దాంట్లో వచ్చే రిస్క్ ఏంటి, దాని యొక్క థ్రెట్స్ ఏంటి, దాని వర్నరబిలిటీస్ ఏంటి, ఒక సిస్టమ్ యొక్క వర్నరబిలిటీస్ ఏంటి, దాని వల్ల ఉండే మన థ్రెట్స్ ఏంటి, దాని వల్ల వచ్చే రిస్క్లు ఏంటి, ఏం లాస్లు ఉంటాయి, బిజినెస్ లాసా, రెప్యుటేషన్ లాసా, ఫైనాన్షియల్ లాసా, ఏం లాస్ అవుతాయి, అన్ని ఎంత ఒక వాస్ట్ ఓషన్ అంతే. అది కాలేజీలో ఎంతవరకు వెళ్తారు అనేది మనకు తెలియదు. కానీ సింపుల్గా చెప్పాలంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఈ మూడే, రిస్క్, థ్రెట్, వర్నరబిలిటీ. ఏ క్వశ్చన్ అయినా ఇంతే. క్లౌడ్లో అయినా క్లౌడ్ సెక్యూరిటీ అన్నా ఇదే వస్తుంది, ఫిజికల్ సెక్యూరిటీ అన్నా ఇదే వస్తుంది, ల్యాండ్ సెక్యూరిటీ అన్నా ఇదే వస్తుంది. సో టాపాలజీస్ ఉంటాయి, స్టార్, మెష్ ఉంటాయి. ఇదంతా డిపెండ్స్ మళ్ళా ఎలా కాలేజ్ వాళ్ళు డ్రైవ్ చేస్తారు అనేది. కానీ బ్లాక్ చైన్ సైబర్ సెక్యూరిటీ గురించి అంతా సింపుల్ నచ్చల్ ఏంటంటే, ప్రతిదీ నువ్వు ఏది తీసుకున్నా సెక్యూరిటీ అనేది ఉంటుంది. కెరియర్ సేఫ్ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఉంటాయి. అలాంటి కోర్స్ అన్నమాట సెక్యూరిటీ అనేది. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే రెడీ టు ఆన్సర్. అంటే మా కాలేజ్ లెవెల్లో ఎలా ఉంటుంది అంటే ఇండెప్త్ వెళ్తారా నార్మల్గా బీటెక్ అంటే స్పెషలైజేషన్ అంటే పెరిగేదల్లా ఒక్క పేపర్ అంతే, ఒక పేపర్ రెండు సబ్జెక్టులు పెరుగుతాయి అనుకుంటే అంతే, అంతకన్నా పెరగవు మాకు. మేబీ నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. ఆ రెండు సబ్జెక్టులు ఏముండొచ్చు ఉండొచ్చు ఆ రెండు సబ్జెక్ట్స్ లో ఏముండొచ్చు అంటే చెప్పాగా, అంటే అది కాలేజ్ వాళ్ళు ఎలా తీసుకెళ్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు మాస్టర్స్ రేంజ్ లో అలా చేస్తే మేబీ, ఇప్పుడు యూజీ లెవెల్ కి నేను అనుకోవడం మాక్సిమం రిస్క్ అంటే ఏంటి, థ్రెట్ అంటే ఏంటి, వర్నరబిలిటీ ఏంటి, ఏ చెప్తారు ఇన్ డెప్త్ లో మీకు, ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్పరు. ఒకవేళ చెప్తే వెళ్ళండి, గుడ్, నేర్చుకోవచ్చు. ఏమన్నా సర్టిఫికేషన్స్ చేయమన్నా ఇది చేయమన్నా కూడా మంచిదే, చేయడం అనేది మంచిదే అది మనకి. సో దాన్ని బట్టి చూసుకోవడం అంటే బాగుంటుంది, లైఫ్ అంతా హాయిగా ఉంటుంది ఇట్లాంటి సెక్యూరిటీ దాంట్లోకి వెళ్తే. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లిమిటెడ్ ఆపర్చునిటీస్ కదా, ఇది జాబ్ తక్కువ ఉంటాయి కదా. లేదు వాస్ట్, ఇప్పుడు చెప్పా కదా దీన్ని హారిజాంటల్ అంటారు, సెక్యూరిటీ అనే ఫీల్డ్ ని హారిజాంటల్ అంటారు. అంటే నువ్వు ఏది తీసుకున్నా ప్రతి దాంట్లో ఉంటుంది సెక్యూరిటీ అనేది, ఉండదు లేకుండా ఉండదు. ఆఖరికి స్టీల్ కంపెనీకి వెళ్ళినా సెక్యూరిటీ ఉంటుంది, కాఫీ డేకి వెళ్ళినా సెక్యూరిటీ ఉంటుంది, రైల్వే స్టేషన్కి వెళ్ళినా నీకు సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. ఆధార్ డేటా బ్రీచ్ అంటారు, అదంటారు, ఇదంటారు, అన్నీ ఉంటాయి. ప్రతి చోట సెక్యూరిటీ అనేది ఉండి తీరుతుంది. గవర్నమెంట్లో కూడా జాబ్స్ ఉంటాయి దీనికి. ఇంకా మాట్లాడితే ఇంట్రెస్టింగ్గా జనాలకి చేస్తే మిలిటరీకి కూడా వెళ్తారు. చాలా వాస్ట్ ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Mm-hmm.